హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో ఇద్దరి ముందు రావడం జరిగింది. సో ఈరోజు ఫైనల్గా చాలా కాలంగా ఎవరైతే ఇన్వెస్టింగ్ చేయలేదో, ఎవరైతే మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట అండి. బట్ కానీ రియల్గా మార్కెట్ పడినప్పుడు మనం ఎవరు ఇన్వెస్ట్ చేయమన్నమాట, ఇంకా పడుతుందని చూస్తాం. పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయడంలో తొందరగా బుక్ చేసి వస్తూ ఉంటారు కొంతమంది. సో అందువల్ల ఏంటంటే, సో మార్కెట్లో ఒక ఆపర్చునిటీ మళ్ళీ మీకు రావడం జరిగిందనమాట అండి. సో మార్కెట్ ఒక డీసెంట్ కరెక్షన్ అనమాట అండి ఇది. సో మంచి పాయింట్స్ పడడం జరిగింది. బట్ ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది చూడాలన్నమాట అండి. సో దీనికి డిఫరెంట్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు, అది మీకు ఆల్రెడీ తెలుసు కదా. రష్యా యుక్రెయిన్ సంబంధించి మళ్ళీ కొంచెం ఘాటుగా కామెంటరీ ఉందని చెప్పి, సో ఎనీ టైం మళ్ళీ ఎస్కలేషన్స్ రావచ్చు అని చెప్పి సో మనకి న్యూస్ అది రావడం జరిగిందనమాట అండి. సో అది ఒక రీజన్ అయ్యొచ్చు ఉండొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూస్తే కనుక దే ఆర్ హయ్యర్, గోయింగ్ హయ్యర్ అనమాట అండి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయని మీరు చూడొచ్చు. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ అయితే నియర్ ద బ్రేక్అవుట్ దగ్గరలో ఉందన్నమాట అండి, రైట్? సో బ్రేక్అవుట్ దగ్గరలో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇది బ్రేక్అవుట్ అయితే కనుక చాలా ర్యాలీ అనేది క్రూడ్ ఆయిల్లో వస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. వాల్యూమ్ తోటి బ్రేక్అవుట్ రావాలన్నమాట. సో బట్ రెసిస్టెన్స్ దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి కూల్ ఆఫ్ అయితే దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట అండి. అలా కాదు, బ్రేక్అవుట్ వచ్చి ఒకవేళ ఇలాంటి అన్సర్టెన్టీస్ ఏమైనా ఉండి గ్లోబల్గా ఉంటే కనుక క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగిపోతే మనకి ఎకానమీ, ఎమర్జింగ్ ఎకానమీస్కి దట్ ఈస్ నాట్ గుడ్, మీకు తెలుసు కదా. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్ కొంచెం రియాక్షన్ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆల్రెడీ మనం మండే లైవ్ స్ట్రీమ్లో నేను షేర్ చేయడం జరిగింది. ఏదైతే బీఎస్సీ స్మాల్ క్యాప్కి నిఫ్టీకి రిలేటివ్ స్ట్రెంత్ కంపారిజన్ ఉంటుందో ఆల్రెడీ అది పీక్ వెళ్ళిపోవడం జరిగింది. జనరల్గా ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మార్కెట్లో కరెక్షన్ వచ్చింది అని చెప్పి కూడా మన హిస్టారికల్గా చాలాసార్లు జరిగిందని కూడా నేను మీకు డేటా షేర్ చేయడం జరిగింది కదా. సో వీ హ్యావ్ టు బి రెడీ అనమాట అండి. ప్రాఫిట్ బుకింగ్ కొంచెం కాషియస్గా చూసుకుంటూ ఉండాలి. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం అనేది చాలా చాలా బెటర్ అనమాట అండి. సో నిఫ్టీ అనేది మీరు చూడొచ్చు అనమాట, ఇది 15 మినిట్స్ చార్ట్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక సపోర్ట్ లాగా లైక్ 19,560 ప్రీవియస్ స్వింగ్ లో అనమాట అండి. సో 19,560 లెవెల్ యాక్చువల్గా హోల్డ్ అవ్వాలి, బట్ కానీ అది బ్రీచ్ అయిపోయిన లెవెల్ కూడా ఫెయిల్ అయిపోవడం జరిగింది. అండ్ క్లోజింగ్ బేసిస్ మీద కూడా అది అటెంప్ట్ పైకి రాలేకపోయింది అనమాట అండి. సో డెఫినెట్గా సో వీక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు లోయర్ హైస్ లోయర్ లోస్ తోటి సో డౌన్వర్డ్ స్లోపింగ్గా నిఫ్టీ అనేది చార్ట్ మీకు కనిపిస్తుంది కదా. సో డౌన్వర్డ్ స్లోపింగ్గా సో వెళ్ళిపోతుంది. సో ఆ ఛానల్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆ ఛానల్ కూడా సో బ్రేక్ అయిపోయింది. అందువల్ల ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది సో మనం మార్కెట్లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? ఓకే. సో ఈ విధంగా వీక్నెస్ అనేది మార్కెట్లో ఉండడం అనేది జరిగింది అనమాట అండి, రైట్? సో అండ్ రికవరీ లాస్లో వచ్చింది, చిన్న బౌన్స్ వచ్చింది, అది పెద్ద కన్సిడరబుల్గా లేదనమాట అండి. సో అందువల్ల ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో మన టార్గెట్ 20,000 అనేది జస్ట్ అలా చూపించి, రైట్? 20,000 మార్క్ అనేది 19,991 దగ్గర నుంచి రివర్స్ రావడం జరిగింది. సో 20,000 గురించి ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ సమ్మర్ పీరియడ్ అనమాట అండి, సమ్మర్ టైం, రైట్? సో ఈ సినారీలో ఉంటే కనుక టైం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, నిన్న సరదాగా నేను తమ్నెల్లో పెట్టడం జరిగింది కదా, 90 డేస్ క్యాండిల్స్ ఆర్ లైక్ ఐస్ ఫ్రూట్ అని చెప్పి, రైట్? సో ఐస్ ఫ్రూట్ క్యాండిల్స్ నిన్న 2-3 రోజులు మనం చూడడం జరిగింది. ఈరోజు సరిగ్గా ఐస్ ఫ్రూట్ అనేది అందరికీ తినిపించేయడం జరిగింది. సో ఎవరైతే అగ్రెసివ్గా లాంగ్ ఉన్నారు, ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే మేజర్ లెవెల్ ఈ ట్రెండ్ కొంచెం రిజ్యూమ్ అవుతుంది అనుకున్నా టక్మని ఒకసారి డౌన్ ట్రెండ్ కింద మారిపోవడం జరిగింది న్యూస్ వల్ల. సో ఒకవేళ టెక్నికల్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి అనమాట అండి. సో అయితే ఓవరాల్గా మీరు స్ట్రక్చర్ చూస్తే కనుక ఇక్కడ డబుల్ టాప్లా కనిపిస్తుంది అనమాట అండి. సో మీరు లైన్ చార్ట్ చూస్తే మీకు పిక్చర్ అర్థమవుతుంది, ఇలా కైండ్ ఆఫ్ ఎంపాక్ట్ రావడం జరిగింది. బౌన్స్ అయింది కానీ ప్రీవియస్ స్వింగ్కి దగ్గరికి వెళ్ళలేకపోయింది, మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. సో ఓవరాల్గా సో బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఇండికేటింగ్ క్లియర్ కట్ నెగిటివ్ ట్రెండ్ అనమాట అండి. సో మా బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ట్రెండే ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఉంటుందా అంటే దెర్ ఈజ్ అ లైక్లీహుడ్ అనమాట అండి, రైట్? సో ఎందుకంటే ప్రీవియస్ డే ఈరోజు ఇంట్రాడే హై ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్. ఎవరైతే లాంగ్ ఉండిపోయారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం ట్రై చేస్తారన్నమాట. దర్ ఈజ్ 45,400 అనమాట అండి. సో తర్వాత 45,600 ఆ లెవెల్స్ దాటితేనే సో అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లోయర్ సైడ్ అయితే మాత్రం సో యాక్చువల్గా ఒక కీ సపోర్ట్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయడం జరిగింది, అది 45,250 అనమాట అండి. అండ్ ఇంకా డౌన్ సైడ్ మీరు చూస్తే కనుక సో 44,744 దగ్గర సో ఒక సపోర్ట్ ఉంది. ప్రీవియస్గా చాలా కన్సల్టేషన్ అయిన జోన్ అనమాట అండి ఇది. సో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ మే గో ఫర్ సమ్ కన్సల్టేషన్. మళ్ళీ చూసారు లాంగెస్ట్ కన్సల్టేషన్ అయ్యింది. కన్సల్టేషన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో అప్పుడు మంచి మూవ్స్ మనం మార్కెట్లో చూసాం కదా. సో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఒక కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. వీల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్, రైట్? అండ్ కమింగ్ టు ఎఫ్ఐడిఐ యాక్టివిటీ చూస్తే కనుక ఎఫ్ఐఏస్ అమ్మడం మొదలుపెట్టారు. మళ్ళీ 1,870 కోట్లు ఎఫ్ఐఏస్ అమ్మారు అనమాట అండి. డిఐఏస్ యాక్టివిటీ లేదు. సో డబుల్ సెంచరీ నిఫ్టీ 207 పాయింట్లు నెగిటివ్గా
నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక చాలా దారుణంగా ఉంది, క్లియర్ కట్గా కంప్లీట్ డామినేషన్ అనమాట అండి. సో 43 కంపెనీస్ తగ్గడం జరిగింది నిఫ్టీ 50లో, 400 పైన కంపెనీస్ పడిపోయినాయి నిఫ్టీ 500లో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. కంప్లీట్ సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోయినాయి, ఓన్లీ కొన్ని కంపెనీస్, లిమిటెడ్ చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే బతికి పట్టుకున్నట్టుగా మీకు ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అవి మాత్రమే కొంచెం హోల్డ్ అవుతున్నాయి తప్ప ఓవర్ అలాగే సెంటిమెంట్ కంప్లీట్గా ఇప్పుడు బేరిష్గా మారిపోయింది. సో అందువల్ల ఏంటంటే కాషియస్గా ఉండండి ఫ్రెండ్స్. అండ్ మీరు స్టాప్ లాస్లు అవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయితే మాత్రమే మనం సర్వైవ్ అవుతాం అనమాట అండి. వీన్ ఎవరినో, సో ఒకవేళ ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ రావచ్చు, మళ్ళీ కొంచెం రికవర్ అవచ్చు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఫాల్ కంటిన్యూ అయితే మాత్రం చాలా లాస్ అయిపోతాం, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంచి రన్అప్ వచ్చింది కాబట్టి. ఒక హెల్దీ కరెక్షన్ అనేది లాంగ్ డ్యూ అనమాట అండి మార్కెట్లో. సో అది ఎప్పుడు వస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అండి. సో ఈరోజు ఒక బిగినింగ్ లాగా అనిపించింది, మరి లెట్ అస్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్ అవి ఎలా డెవలప్ అవుతాయి ఏంటి దాన్ని బట్టి ఫర్దర్గా సో మార్కెట్లో డైరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. సో మేజర్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్ అనమాట అండి. నెక్స్ట్ 1 week 10 days ఇంకా రిజల్ట్ సీజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. సో జనరల్గా హిస్టారికల్గా ఆగస్ట్ కొంచెం అంత సూపర్ మంత్ కాదనమాట మార్కెట్స్కి. ఓకే, రైట్. సో ఓవరాల్గా సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక అంతా రెడ్డే అనమాట అండి, అంతా రెడ్ మయం. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని సెక్టర్ ఇండిసెస్ కూడా రెడ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఎఫ్ఎంసీజీ దగ్గర నుంచి అన్ని కూడా, అంటే ఈవెన్ డిఫెన్సివ్ ఐటీ ఎఫ్ఎంసీజీ కూడా పడిపోవడం జరిగింది. పిఎస్యూ బ్యాంక్ అయితే 2.6 రీసెంట్గా వండర్ఫుల్గా పెరిగి కదండి. మెటల్స్, ఆటో, యాక్చువల్గా ఆటో సేల్స్ నేను రావడం జరిగింది, కొంచెం మిక్స్డ్గా రావడం జరిగింది అనమాట అండి. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో బాగుంది అంటున్నారు నెంబర్స్ అవి, బట్ ప్యాసింజర్ వెహికల్లో అంత ఎక్స్ట్రాడినరీగా లేదని చెప్పి చెప్తున్నారు అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా అయితే ఇట్స్ ఓకే, నాట్ వెరీ బ్యాడ్ కూడా అలాగని చెప్పి. సో ఆటో సేల్స్ బాగానే రావడం జరిగింది అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, గ్లోబల్ ఇండిసెస్ స్క్రీన్ కూడా మీరు చూస్తే అంతా రెడ్డే అనమాట అండి. అండ్ ఇండియా విక్స్ మళ్ళీ లెగడం జరిగింది, ఫ్రమ్ ద హిస్టారికల్ లో లెవెల్స్ నుంచి ఇట్ జంప్ అనమాట అండి. ఈరోజు మీరు చూడొచ్చు అనమాట మోర్ దాన్ 10% దాకా, 12% దాకా ఇంట్రాడేలో పెరిగింది. ఫైనల్గా అరౌండ్ 10% దగ్గర సో పెరిగి క్లోజ్ అవ్వడం జరిగింది. 11 దగ్గర విక్స్ ట్రేడ్ అవుతుంది కదా. సో అగైన్ నార్మల్ కొంచెం వాలటిలిటీ అనేది మార్కెట్లోకి మళ్ళీ రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా, యూరోపియన్ మార్కెట్స్ కానీ, హ్యాంగ్సెంగ్ కానీ అన్నీ కూడా ఇంకా అన్నీ కూడా 2% ప్రైజెస్ ఇది అవ్వడం జరిగింది అనమాట. ఈరోజు యుఎస్ మార్కెట్స్ నైట్ ఎలాగా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలన్నమాట అండి. సో ఐ సీ అనమాట అండి. సో నా ఆల్రెడీ ఈటీఎఫ్స్ అవి ఉన్నాయి కదా. సో ఒకవేళ ఇది లైక్ ఎంపాటన్ ఏదైనా నెక్లైన్ డబుల్ టాప్ ఫామ్ అయ్యి ఇది బ్రేక్ అవుతాయి కనుక అప్పుడు నేను ఎగ్జిట్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట అండి. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఈ ప్యాటర్న్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయితే మాత్రం దాని కంటిన్యూషన్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట అండి. రైట్, బట్ కానీ సో ఆల్రెడీ చాలా లెవెల్ నుంచి కొంచెం బాగా మంచి రికవరీ వచ్చింది కాబట్టి చాలా లో లెవెల్ నుంచి కొంచెం ఏదైనా మళ్ళీ ఒక రిట్రేస్ అవి మళ్ళీ వెళ్తుందేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట. సో 0.618 ఫిబొనాచీ రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ రావడం జరిగింది. సో ప్రీవియస్ స్వింగ్ నుంచి, ప్రీవియస్ లో నుంచి హైకి మీరు డ్రా చేస్తే కనుక. ఓకే, సో ఇది మంత్లీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఓకే, మంత్లీ టైం ఫ్రేమ్లో నేను షేర్ చేస్తున్నాను మీకు. రైట్, సో ఆల్మోస్ట్ ఒక మంచి రికవరీ అయితే మంచి బౌన్స్ వచ్చింది కాబట్టి. సో ఒకవేళ ఎవరైనా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతా, వీఆర్ హోల్డింగ్ ఈ లెవెల్ వాచ్ చేయొచ్చు అనమాట అండి మనం. సో 15,300 అంటే ఇప్పుడున్న ప్రజెంట్ లెవెల్ నుంచి ఒక 400-500 కిందకి వచ్చేస్తే కనుక సో మనం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదన్నమాట అండి. రైట్, ఓకే అండి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ ఐడియాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అనమాట అండి. ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవు, ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నప్పుడు బెటర్ కొంచెం క్యాష్ దగ్గర పెట్టుకోవడం బెస్ట్ తప్ప. రైట్, సో మనం వెంచర్స్ చేయడం అనేది అంత అడ్వైజబుల్ కాదనమాట అండి డెఫినెట్గా. సో ఈ టైంలో ఇది తక్కువగా కరెక్ట్ అయిన స్టాక్స్ రేపు మళ్ళీ రికవర్ అయినప్పుడు అవి ఫాస్ట్గా పరిగెట్టడం జరుగుతుంది. మళ్ళీ ర్యాలీలో మళ్ళీ మొమెంటం వచ్చినప్పుడు ఆ స్టాక్స్ మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, అండ్ మైతానాలే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొంచెం మార్కెట్ ఎలా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం సెల్ ఆఫ్ అనేది రావడం జరిగింది అనమాట అండి. అండ్ డీబీఎల్ మీరు చూడొచ్చు అనమాట, దిలీప్ బిల్కాన్. సో నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా, వండర్ఫుల్ ఫాలోఅప్ మూవ్ వచ్చింది, బట్ కానీ మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పుడు 30 రూపీస్ పైనుంచి కిందకి పడిపోవడం జరిగింది అనమాట. మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పుడు సో బ్రేక్అవుట్స్ కూడా మనకి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి అనమాట అండి. సో అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరెస్ట్ కాంటర్ సెల్లర్ అయితే ఈరోజు ఇంత డౌన్ మార్కెట్లో కూడా 4% పెరగడం జరిగింది, బట్ కానీ సస్టైన్ అవ్వలేదు. 135 పైన క్లోజ్ అయ్యి ఉంటే దెన్ ఐ మైట్ హ్యావ్ ఇనిషియేటెడ్ పొజిషన్ అనమాట అండి. సో క్లోజింగ్ బేసిస్ మీద మళ్ళీ కిందకు వస్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట ఫ్రెండ్స్. రైట్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది. అదేవిధంగా మన ఆంధ్ర బుల్స్ లెంటర్ ఛానల్ గురించి మీరు డిస్క్రిప్షన్స్కి అందరికీ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.